నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ ఎన్నికలకు సీఎం సై అంటున్నా మోకాలాడుతున్న ఎమ్మెల్యేలు, శాసనసభ్యులకు సహకరిస్తున్న అవినీతి అధికారులు, ఇంకా కాలయాపన చేస్తే అధికార పార్టీకి డిపాజిట్ గల్లంతవుతుందంటున్న జనం. కాంగ్రెస్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి, గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమంటోన్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్ రావు. 80% జనం టీడీపీ వెంటే ఉండాలి, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించి టీడీపీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. అయితే ఎన్నికలు జరిగి పాలక మండలి ఏర్పడితే తమ ఆదాయానికి ఎక్కడ గండి పడుతుందోనని ఎమ్మెల్యేలు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఎలక్షన్ వాయిదా వేయాలని చూస్తున్న ఎమ్మెల్యేల ప్రయత్నాలకు కలెక్షన్ కింగ్ అయిన కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారు. పైకి ఒక మాట, లోపల మరోలా ఆలోచిస్తూ ఎన్నికలు వాయిదా పడేలా కుట్రలు చేస్తున్న ఎమ్మెల్యేల లీలపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్. జీవీఎంసీ పాలక మండలికి ఎన్నికలు జరిగే దశాబ్దం దాటుతుంది. పాలక మండలి పదవీకాలం ముగిసి 5.5 ఏళ్లు కావస్తోంది. కార్పొరేటర్లు లేకపోవడం వల్ల అధికారులు ఎమ్మెల్యేలు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కొందరు ఎమ్మెల్యేలు, మరికొంతమంది అవినీతి అధికారులు వాటాలు వేసుకుని పనిచేసుకుంటున్నారు. అనేక ప్రాంతాలు అభివృద్దికి దూరంగా ఉంటే డబ్బులకు కక్కుర్తి పడడం, కలెక్షన్ కింగ్లైన అధికారులు వేసిన తారు రోడ్డు మీదే మరో రోడ్డు టెండర్లు పిలిచి డబ్బులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అడిగేవాళ్లు లేరని, ఎలక్షన్ జరపకుండా జనం చెల్లించిన సొమ్ములను నొక్కేస్తారా అంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు మేము అడుగుతూ ఉన్నాం. ఆయన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నన్ను గాని గెలిపిస్తే 100 రోజుల్లో జీవీఎంసీకి ఎన్నికలు పెడతానని చెప్పాడు. 100 రోజులు అయిపోయి 3.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయిపోయి, మరి ఎందుకు పెట్టట్లేదు ఎన్నికలు? కోర్టులో వివాదం ఉందంటున్నారు. కోర్టులో ఏ వివాదం ఉంది? కోర్టులో ఎవరు వివాదం చేశారు? వాళ్ళ యొక్క ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు కోర్టులో కేసు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కోర్టులో కేసు వేశారు. భీములి, అనకాపల్లిని విశాఖపట్నంలో విలీనం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకమని కోర్టులో వేశారు. మరి వెలగపూడి రామకృష్ణ బాబును చంద్రబాబు నాయుడు వారం కలుస్తూ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఎందుకు కేసు విత్డ్రా చేపించుకుంటే 24 గంటల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వటం లేదు? ఇవ్వడానికి కారణం ఏంటంటే జీవీఎంసీకి ఎన్నికలు పెట్టడానికి నగరంలో ఉండేటటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇష్టం లేదు. కార్పొరేటర్లు కానీ వస్తే, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ ఆటలు సాగవు. వాళ్ళ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా కాంట్రాక్టర్లు తమ తమ యొక్క బినామీ సంస్థలు కట్టుపెట్టుకోవడానికి వీలు కుదరదు అనేటువంటి కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు. ఈరోజు ఎన్నికలు లేకపోవటం వలన విశాఖ నగరం పూర్తిగా అభివృద్ధి లేకుండా పోయింది. డబ్బులన్నీ తీసుకెళ్లి ఆర్కే బీచ్ సముద్రంలో పాల్పో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం చిత్తశుద్దితోనే ఉన్నట్టు కనిపిస్తుంది. హుదూద్ తుఫాన్లో చేసిన సహాయ కార్యక్రమాలు తర్వాత ఎన్నికలకు వెళదామని ముఖ్యమంత్రి రెడీ అయ్యారు. అయితే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అప్పుడే వద్దు, పేదలందరికీ పట్టాలిచ్చాకే ఎన్నికలకు వెళితే ప్రతిపక్ష పార్టీకి డిపాజిట్లు దక్కవంటూ చంద్రబాబును ఒప్పించుకొచ్చారు. అయితే ఇదంతా పార్టీ కోసం కాదు, తమకొచ్చే ఆదాయం పోతుందని కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డుపుల వేస్తుంటే మరికొంతమంది తమ దగ్గరకు జనాలెవరూ రారని, అంతా కార్పొరేటర్ వెనుకే పోతారని ఎన్నికలకు అడ్డు తగులుతున్నారు. వీరు చేస్తున్న ప్రయత్నాలకు కొంతమంది అవినీతి అధికారులు తందాన పాడుతున్నారు. కాబట్టి నగరం అంటే మనకు తెలిసిన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి నగరం, పెద్ద సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, స్మార్ట్ సిటీ, సిటీ ఆఫ్ డిస్టినీ, చాలా పేర్లు అయితే పెడుతున్నారు. అయితే ఆ పేర్లకు తగ్గట్టుగా పరిపాలన మాత్రం ఇప్పుడు లేదు. అందువల్ల ఈ ప్రజాస్వామ్య ప్రక్రియతో పరిపాలన జరిగేటువంటి పాలక మండలిని తక్షణం ఏర్పాటు చేసేటట్టుగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఇప్పటికే అనకాపల్లి భీముల మున్సిపాలిటీతో సహా మిగిలిన ప్రాంతం అంతా కూడా జీవీఎంసీ పాలనే జరుగుతోంది. అందువల్ల మొత్తం అంధ ప్రాంతానికి కలిపి ఎన్నికలు పెట్టాలి. దీనికి తగ్గట్టుగా మొత్తం 72 వార్డులను 81 వార్డులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం చేసినట్టుగా పత్రికల్లో వార్తలు అవి వచ్చాయి. ఎందుకంటే ఒక అధికార పార్టీ వాళ్ళు గెలవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్పొరేషన్లో నిర్ణయాలు అవి చేయకూడదు కదా. ప్రజలకి ఏది సులువుగా ఉంటుంది పరిపాలన అనే కోణం నుంచి చూసి నిర్ణయాలు చేయాలి. విశాఖపట్నంలో ఎన్నికైనటువంటి పాలక మండలి ఉంటే ఇంకా చక్కగా అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ కూడా ఏమీ మీమాంస పొందట్లేదు. రేపు ఎన్నికల్లో వాళ్ళు గెలిస్తే వాళ్ళే పరిపాలన చేస్తారు. అది
అందువల్ల అయినప్పటికీ కూడా ఎన్నికలు పెట్టడానికి దాస్యారు ఏంటని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడం తప్పింది మరి ఇంకోటి కాదు. అందువల్ల తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ ఎన్నికలు జరిగేటువంటి చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. రాజకీయాలతో సంబంధం లేకుండా జనాలు మాత్రం ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. వార్డుల్లో డ్రైన్లు పొంగితే ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి గంటలు తరబడి వేచి చూసి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, ఏ చిన్న సమస్య అయినా ఎమ్మెల్యేను కలిసి ప్రసన్నం చేసుకుంటేనే తప్ప పరిష్కారం కావడం లేదని పబ్లిక్ నిప్పులు చెరుపుతున్నారు. ఏదైనా అంటే విశాఖపట్నం స్వచ్ఛభారత్ క్లీన్ సిటీ అనడమే కాదు, ఆ క్లీన్ సిటీని నిలబెట్టుకోవాలి అంటే మన కార్పొరేట్ ఎన్నికలు జరగాలి, కార్పొరేటర్లు రావాలి. కార్పొరేటర్లు వస్తేనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వెళ్ళి ఆశ్రయించడానికి అవుతుంది, మాకు ఈ పని చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఎన్నికలు గట్రా జీవింసలు జరిగితే ప్రజలు ఏంటంటే ఆ వార్డులో ఉన్న కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఏమైపోతుంది, ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళది ఎక్కడ, వాళ్ళ ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని, వాళ్ళ చుట్టూ తిరగడం జరగదేమోనని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులకు వెళ్ళి ఈ రకంగా దాన్ని తాత్సారం చేస్తున్నారు. తాత్సారం చేయడం వల్ల జీవీఎంసీలో ఎన్నికలు జరగట్లేదు. సో ప్రజల పక్షాన ఉండవలసిన పార్టీలు అధిష్టానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏంటంటే ప్రజలు తన మాట వింటుందిలే, తన దగ్గరికి ఎందుకు రాదు, తన దగ్గరికే వస్తారు అన్న దీంతో అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వం మాత్రం గుర్తించి జీవీఎంసీ ఎలక్షన్స్ జరపాలని కోరుకుంటున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు జీవీఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టాలని, తమ ఆధిపత్యం పోతుందని అడ్డుపుల్ల వేస్తున్న ఎమ్మెల్యేలు మంత్రుల ప్రయత్నాలకు బ్రేకులు వేయాలి, లేకపోతే అసలుకే మోసం వచ్చి ఆ ప్రభావం టీడీపీ పడే ప్రమాదం ఉంది. మేడి పండు చూడు మేలమయ్యండు, పట్టవిప్పు చూడు పురుగులుడు అనే సామెతను తలపిస్తుంది నగర ఎమ్మెల్యే పరిస్థితి. జీఎంసీ ఎన్నికలు త్వరలోనే వస్తాయంటూ ప్రజల్లో చెప్తున్నటువంటి ప్రజాప్రతినిధులు మరోవైపు అవినీతి అధికారులతోటి కొమ్ము కాస్తూ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇదే గనక భవిష్యత్తులో కొనసాగితే ప్రజాప్రతినిధులు తగినకి గుణపాఠం చెబుతామని నగరవాసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసతో చిట్టిబాబు ఎస్డీవీ విశాఖపట్నం. రాష్ట్ర విభజనతో కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునేందుకు శ్రమిస్తోంది. జీవీఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి నాంది పలికేందుకు సిద్దమవుతోంది. పార్టీకి పునర్వైభవం తెచ్చేలా క్షేత్ర స్థాయిలో కమిటీలను బలోపేతం చేసే పనిలో పడింది. గ్రేటర్ ఎన్నికలలో బలమైన శక్తిగా నిలుస్తామంటున్న నగర కాంగ్రెస్ అధ్యకుడు బహిరా భాస్కర్ రావుతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యకులు బహిరా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో గోపాలపట్నంలోని తన నివాసం కోలాహలంగా మారింది. అందరినీ కలుపుకుంటూ పోయి ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్న నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బహిరా భాస్కర్ రావు గారు మనతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నారు. చెప్పండి, అభిమానులు కార్యకర్తలు వీళ్ళందరి మధ్య ఆత్మీయంగా జరుపుకునే పుట్టినరోజు మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతీయులందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించి ఈరోజు నా జన్మదినం కేవలం వాళ్ళింట్లో కూడా ఒక సొంత వ్యక్తిగా అభినందించాలని ఆశీర్వదించాలని వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఈ రుణం తీర్చలేనిది పూర్వజన్మ సుకృతంగా నేనైతే భావిస్తున్నాను. పదవులతో సంబంధం లేకుండా అధికారం అనే ఉండాలి, అధికారం ఉంటేనే జనం వెళ్తారు అనేది కాకుండా ఒక ఆత్మీయతతో అభిమానంతో ఏ ఇబ్బంది వచ్చినా మన సొంత మనిషి ఉన్నాడు అని చెప్పేసి ఈ ప్రాంతీయులందరూ కూడా నన్ను పేరు పేరున గుర్తుంచుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లోకి వెళ్ళింది, ఆ కష్టాల నుంచి గట్టెక్కే రోజులు మంచి రోజులు ఎప్పుడొస్తాయని మీరు భావిస్తున్నారు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని? రాష్ట్ర విభజన అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకున్నారు. ఈ రాష్ట్రం విభజించడం వల్ల అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది భావిస్తే, ఈ రాష్ట్రం విడవడం వల్ల ఈ రాష్ట్రానికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ఆ రోజు విభజన బిల్లులోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఐటి ఐఐఎం లాంటి యూనివర్సిటీస్ ఇవ్వడంతో పాటు లోటు బడ్జెట్ పూర్తిగా భరించాలి కేంద్రమే, అలాగే పోలవరం సంబంధించిన పూర్తి బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని దశల్లో అభివృద్ధి చేయాలి, మిగతా రాష్ట్రాలన్నిటికన్నా చాలా ధీటుగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో ప్రత్యేక హోదా కోసంతో సైతం ప్రవేశపెడితే ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీలు పూర్తిగా ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కి వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారు.
భవిష్యత్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ప్రజలంతా ఈరోజు అనుకుంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉంటుందని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. గ్రేటర్ విశాఖ పీఠాన్ని తొలిసారిగా మీ పార్టీ కైవసం చేసుకుంది, ఆ కౌన్సిల్లో మీరు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది, మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయని నేనైతే భావిస్తున్నా. అంటే మేయర్ ఎవరవుతారు, గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మేయర్ అయ్యారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి మేయర్ అవుతారా అవరా అనేది కాకపోయినా, మేయర్ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే ఖచ్చితంగా రేపు మేయర్ పీఠాన్ని అధిరోహించే పరిస్థితి ఉంటుంది. రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు కార్పొరేటర్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల నిర్ణయమే చాలా ప్రభావితంగా ఉంటుంది, వారి తాలూకా హవాయే కొనసాగుతుందని నేనైతే భావిస్తున్నాను. గ్రేటర్ ఎన్నికలు గనుక జరిగితే గ్రేటర్ పీఠాన్ని డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ శక్తివంతమైనటువంటి పాత్ర పోషిస్తుంది, భవిష్యత్తులో కూడా పురోగమించడానికి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామంటున్నారు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కర్ రావు. కెమెరామెన్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, గోపాలపట్నం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజలంతా నాడు మిగించాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛ సేవ పక్షోత్సవాల్లో భాగంగా గాజువాక మహిళా రైతు బజార్లో జోనల్ అధికారులు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పరిసరాలను శుభ్రం చేశారు. రైతు బజార్లు మార్కెట్ల వద్ద తడిపొడి చెత్త వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఎమ్మెల్యే పల్లా అన్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో జడ్సీ సోమన్ నారాయణ, ఏఎంహెచ్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవీఎం సర్వేయర్ అవార్డు ఎలప్వానిపాలెం రామాలయంలో ధ్వజస్తంభం శంకుస్థాపన ఘనంగా జరిగింది. ధ్వజస్తంభానికి విరాళ దాత వార్డు వైకాపా అధ్యకుడు దొడ్డి కిరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని దొడ్డి కిరణ్ అన్నారు. ఆలయ అభివృద్దికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటికంటే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే మీ అందరూ కూడా నిరంతరం ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ నేను చూసిన తర్వాత తెలుస్తుంది. అందరం కూడా ఐక్యంగా కలిసి అంటే కొత్తపాలెంలోనే రామాలయం ఉంది, అలాగే నర్వలోనే రామాలయంలోనే మిగతా అన్ని ఏరియాలో రామాలు ఉన్నాయి, కానీ ఒక రామాలయం. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. అరవర్ అవార్డు కొత్తపాలెంలో వైకాపా నేత ఆళ్ల పైడిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ హయాంలో హామీలు ఎలా తుంగలో తొక్కారో ప్రజలకు వివరిస్తున్నారు. అధికార పార్టీ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని పైడిరాజు తెలిపారు. హామీలు ఇవ్వడం తప్పించి ఎవరికి ఏ పని చేయకుండా కాకమ్మ కబుర్లు చెప్తూ వైఎస్ఆర్ కుటుంబం గడప గడపకు వెళ్లి ఈ రోజు ప్రజల దగ్గర ఉన్న సమస్యలు తెలుసుకుని మీరందరూ పేద ప్రజల సంక్షేమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. 66వ వార్డు పరిధిలో పలు ప్రాంతాలలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని సత్వరమే పరిచయించేలా చర్యలు తీసుకున్నారు. త్వరలో చంద్రన్న కానుక కింద పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యకుడు బి విజయ్ కుమార్, దాడి వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీ, అదేవిధంగా ఎవరైతే అర్హత కలిగే ప్రభుత్వ భూములు ఉంటారో వాళ్ళు కూడా అబ్జెక్షనబుల్ ల్యాండ్ కాకపోతే ఏదైతే చెరువులు గడ్డలు అయితే తప్ప మిగిలినవన్నీ కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం. నియోజకవర్గం 17,000 మంది పట్టాలు ఇచ్చాం. ఇంకా అదనంగా ఈరోజు పండుగ
దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. జీవీఎంసీ 41వ వార్డు శ్యాంనగర్ లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు టీడీపీ అధ్యకుడు పెంటకోట త్రినాథరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ కుటా తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ కార్పొరేషన్ మాత్రం ఉంటే అదనంగా కాపు కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి అందరూ కూడా నిధులు పెట్టి అందులో ఉండే పేట వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం, అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఇంకా అదనంగా వయసులు కానీ ఇంకా అక్కడ కులాల్లో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా నిధులు సమకూర్చడం, ఇంకా భవిష్యత్తులో చంద్రమ బీమాలో కూడా ఇప్పటివరకు సాధారణ. జీవీఎంసీ 37వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. వార్డు అధ్యకుడు గంకల అప్పారావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అర్హులైన లబ్దిదారులను గుర్తించి ఆ వివరాలను ట్యాబ్లో నమోదు చేస్తున్నారు. ప్రజా సంక్షేమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని గంకల అప్పారావు అన్నారు. మీరు కంపల్సరీ ఇంటింటికి వెళ్ళి మీరు ఇంటి దగ్గర కూర్చొని నోటి మాట చెప్పాలి. జీవీఎంసీ ఎన్నికలకు సీఎం సై అంటున్నా మోకాలాడుతున్న ఎమ్మెల్యేలు, శాసనసభ్యులకు సహకరిస్తున్న అవినీతి అధికారులు, ఇంకా కాలయాపన చేస్తే అధికార పార్టీకి డిపాజిట్ గల్లంతవుతుందంటున్న జనం, కాంగ్రెస్ ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి, గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దమంటోన్న నగర కాంగ్రెస్ అధ్యకుడు బెహరా భాస్కర్ రావు, 80% జనం టీడీపీ వెంటే ఉండాలి, ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.